హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎంతో రుచికరమైన కాకరకాయ వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1/2 కిలో కాకరకాయలు తీసుకొని వాటిని సగానికి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని ఒక గిన్నెలో తీసుకొని ముక్కలు మునిగేంత వరకు మజ్జిగ పోయాలి. దాంట్లోనే 1 స్పూన్ పసుపు, 1½ స్పూన్ ఉప్పు, 1/2 కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టి మజ్జిగ మొత్తం ఇరిగిపోయే వరకు ఉడకనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. అందులోనే 4 పచ్చిమిర్చి కూడా వేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ కి మారాయి కదా, ఇప్పుడు వాటిని ఒక ప్లేట్ లో తీసుకోవాలి. అదే ఆయిల్ లో ఇప్పుడు కాకరకాయ ముక్కలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. కాకరకాయలు సపరేట్ గా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు కూడా వేగాక వాటిని ఒక ప్లేట్ లో తీసుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఎండుమిర్చి కాలాక 4 దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, పల్లీలు, ఆవాలు వేసి బాగా వేగనివ్వాలి. కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బొమీన్స్ వేగనివ్వాలి. తర్వాత కాకరకాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. ఇలా 5 మినిట్స్ కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చా పచ్చాగా నూరి కలుపుకోవాలి.
5 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేయటం వల్ల కూర చాలా టేస్ట్ గా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. కాకరకాయ ఫ్రై రెడీ. సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ. Thanks for watching my video. Please subscribe my channel.